నవ్వొచ్చే ఒకే ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ వెల్ సెటిల్డ్ వైజాగ్, బోలెడన్ ఇండస్ట్రీస్, బోలెడన్ ఇవి ఉన్నాయి, అక్కడికే వెళ్తుంది ఇప్పుడు రాజధాని. ఇక్కడ రాయలసీమకు వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ వాటర్ లేదు, బట్ ఇండస్ట్రీస్ అయితే చిత్తూరులో ఉన్నాయి, తడలో ఉంది, నెల్లూరును చిత్తూరు బోర్డర్స్లో, అనంతపురంలో కూడా కీయాలండి వచ్చి. కానీ ఇవేమీ లేనటువంటి ప్రాంతం ఏదన్నా ఉందంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఈ ఐదు జిల్లాలు మీకు. ఈ ఐదు జిల్లాలే రెండు పంటలు పండడానికి గ్యారెంటీ వాటర్ ఉన్నాయి మీకు సార్. ఇక్కడ ఒక్క నిమిషం, మీరు ఇక్కడే ఒక్క మాట ఏంటంటే రెండు పంటలు పండేటువంటి ఏరియా కేవలం 15% మాత్రమే, మిగతా 85% 55% వచ్చేటప్పటికి ఒక పంట పండుతుంది, మిగతా 30% ఒక పంట కూడా పండదు. కృష్ణా జిల్లా 22 లక్షల ఎకరాలు ఉంది టోటల్గా, కృష్ణా జిల్లా వరకు, ఉట్టి కృష్ణా జిల్లా, నాట్ డెల్టా. 22 లక్షల ఎకరాల్లో పంట పండేటువంటిది, మీరు చెప్పేటువంటి రెండు పంటలు పండేటువంటిది కేవలం 1.5 లక్షల ఎకరాల్లో, ఒక పంట పండేటువంటిది 3 లక్షల ఎకరాల్లో, మిగతాదంతా కూడా డ్రై ఏరియా, నందిగామ, జగ్గయ్యపేట, అలాగే నూజివీడు, ఇవన్నీ కూడా పంటలు పండేటువంటి ఏరియాలు కాదు, అవంతా డ్రై ఏరియా, మెట్ట ఏరియా. అట్లాగే గుంటూరు జిల్లా, పల్నాడు మొత్తం మెట్ట ఏరియా, పంట పండదు అక్కడ, ఒకటే ఏదో ఒకటి వస్తే అది వర్షాధారితం అనమాట. అట్లాగే ఉన్నది. కానీ పబ్లిక్ అందరికీ ఏంటి ఒక పెర్సెప్షన్ ఏంటంటే అతంతా బాగా ధనవంతమైంది. అందుకని ఇక్కడ ఈ అన్ని ప్రాంతాల డెవలప్మెంట్లో భాగంగా అక్కడ అవి ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయని అక్కడికి తీసుకొచ్చి పెట్టారు రాజధాని. ఇప్పుడు అది వెళ్ళిపోతుంది. ఇక అక్కడ ఈ 5 జిల్లాలకు అన్యాయం కదా. అక్కడ ఒక కియా ఫ్యాక్టరీ వస్తేనో, లేకుంటే ఒక నెల్లూరు జిల్లాలో కొన్ని ఏవో వస్తేనో అంత ఎంప్లాయ్మెంట్ ఇక్కడ అవి కూడా లేవంటున్నాను. కాదు ఉన్నాయనో, ఏమి వచ్చింది ఒకటి. రేపు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే కడతారో పోలవరం, అది కూడా ఇక్కడికి కాదు, దీనికి వర్తించదు. పోలవరం ప్రాజెక్టు మీ ప్రాంతంలో ఎక్కడ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఈ నందిగామ ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో అటు సైడ్ నుంచి తీసుకురావాలి. నందిగామ వైపు కూడా కాదు, దాని ఇంపాక్ట్ ఏంటంటే జంగారెడ్డిగూడెం నుంచి విశాఖ వైపుకి ఇటు పక్కకి లేదు, దాని ఇంపాక్ట్ కూడా అటు ఉన్నాయి. వైజాగ్ తర్వాత ఏదో మళ్ళీ దాన్ని కడతామంటారు, ముందు అది కట్టాక ఫస్ట్ దాన్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచన. అలాగే మేము నూజివీడు కానీ మిగిలిన ప్రాంతాలు ఏవైతే మెట్ట ప్రాంతాలు జంగారెడ్డిగూడెం నుంచి వాటన్నిటి వాటన్నిటి కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతోనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆ మెట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా డెవలప్ చేస్తామని ఆలోచనతో ఆ మహానుభావుడు ఆలోచన చేసింది. వాస్తవం పోలవరం వీలైనంత కెనాల్స్ కూడా కట్టడం జరిగింది. అలా సడన్ ఆయన వెళ్ళిపోవడం మన అందరి దురదృష్టం. ఆయన పోకపోయింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, స్టేట్ డివిజన్ అయ్యేది కాదు. ఈ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు తప్ప మీ నాయకుడు ఇప్పుడు 6 ముక్కలు చేస్తున్నాడుగా. 6 ముక్కలని అంది ఎందుకు అనుకోవాలి? 6 ముక్కలు అవుతుందని ఎందుకు అనుకోవాలి? అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయని మీరెందుకు అనుకోకూడదు? మా మీ ప్రాంతంలో అన్నాడు కాదు సార్, సీనియర్ మంత్రి గారు 33 ముక్కలు అంటున్నారు. రామకృష్ణ గారు 33 రాజధానులు పెడతాం అంటున్నారు. మరి మీ తెలుగుదేశం వెనక్కి ఇచ్చేస్తాం పొలాలు అన్నాడు. రామకృష్ణ గారు మీ తెలుగుదేశం వాళ్ళే కేసు కాబట్టి నేను ఇంకా సౌమ్యం చెప్పేది వినండి సార్. రామకృష్ణ గారు ఎలా ఉందో చెప్పేది వినండి. మీ పార్టీలోనే కేసు పట్టించారు కావాలా? ఏం చెప్పి చెప్పి ఏం చెప్తారా? మీరు తిప్పి మీ పార్టీలో ఉన్న గంటా మాకు బాగుందంటున్నారు. అలాగే ఈ ఊళ్ళ నుంచి ఎందుకు వలస వెళ్తున్నాం? 3 తరాలు వలస వెళ్తున్నాం. మీరు చెప్పేది అన్నారా లేదా? మీ పార్టీలోనే మీకు 3 రకాల ఆలోచనలు ఉన్నాయి. మీరు మళ్ళా ఇంకోరికి మా డివిజన్ మా పార్టీ మురళీననో రామకృష్ణ ప్రసాద్ నో శివరామరెడ్డి చెప్తే అవుతుందా ఏంటి? ఏమన్నా మరి అంటే శివరామరెడ్డి చెప్పినా కాదు, శివరామరెడ్డి ఏ ప్రాంతం ఉంటుంది, రామకృష్ణ గారు చెప్తారా, శివరామరెడ్డి అవునండి పరిపాలించే ఉండాలి. అలాగే రాజశేఖర ఉండాలంటే 33 ఎకరాలు రాజధాని చేస్తే వచ్చేది ఏముందండి? మీరు మాట్లాడట్లే మీ మాట ఆంధ్రప్రజాని కానీ
అప్పుల ఆంధ్రప్రదేశ్ అధికారం ఇవ్వడం లక్షల కోట్ల పైగా అప్పు తీసుకొచ్చి ఎక్కడ కావాల్సి అక్కడ ఏపులు తెచ్చి ఏం డెవలప్ చేశాడు? కేవలం అమరావతి తప్పితే ఇంకో విషయం మాట్లాడింది లేదు, వేరే ఏరియా డెవలప్ అయింది లేదు. మీరేది మాట్లాడింది కరెక్ట్, మాట్లాడితే తప్పు అని మీరే అనుకుంటున్నారా? ఇంత వెనుకబడి చెప్పినవన్నీ రాజధాని కర్నూలులో ఉంది. మీరేం మాట్లాడతారు? మీరు మాట్లాడినట్లు మేము మాట్లాడతాం. మీ అభిప్రాయం ఏమి ఇవ్వాలండి? ఇస్తామండి. అవసరం రాజధానికి ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది? గవర్నమెంట్ ల్యాండ్ లో లేదా? జిల్లాలో పెట్టుకుంటే లేదా? వెనుకబడిన మెట్ల ప్రాంతం లేదా? ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదండి? రైతులే తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పంట ఎక్కడైతే ఇన్కమ్ సోర్స్ లేదో, ప్రొడక్టివిటీ లేదో, అక్కడ ప్రొడక్టివిటీ సమర్థుడైన కోట్లబడుతున్నాయి. మరి మీ భూమిలో 2 లక్షలు చెప్పండి, ప్రభుత్వం రెండు మూడు లక్షలు ఇస్తారా? మా ప్రాంతంలో మేము 2 లక్షలకి 4 లక్షలకి మీరు ఇస్తారా చెప్పండి? వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? బాగున్నారంటే పదే పదే ఇది ఒక అలవాటు అయిపోయింది అందరికి. బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా సాయి గారు ఎందుకు వెళ్ళాడు? ఊరు వదిలి పెట్టి పట్టు చేత పుచ్చుకుని ఎందుకు వెళ్ళాడు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? పనిచేస్తున్నారండి తాత్కాలిక చేత పుచ్చుకుని వచ్చి ఏరియాలో మీ పట్టు కోసం మా పట్టు కొడతారా? మీకు అన్నం లేదు, మీకు అన్నం లేదంటే మా పళ్ళు లాగేస్తారా? మీరు మీరు మీ పట్టు కోసం మేము ఆకలి ఉండాలా? అన్ని ప్రాంతాలు పట్టు కొడతారా? మాకు ఇచ్చింది, మాకేమైనా ఒక ఇండస్ట్రీ ఇచ్చారా? ఒక ఇండస్ట్రీ ఇచ్చారా? మీరు ఎంజాయ్ చేయడం ఒక ఇండస్ట్రీ ఇచ్చారా? చూపడానికి మేము త్యాగాలు చేస్తాం. తీసుకొచ్చి పెట్టండి అన్ని రాయలసీమ తీసుకెళ్ళిపోయినాయి, తీసుకొచ్చి పెట్టండి. లాస్ట్ టైం రాజధాని కర్నూలు జిల్లాలో ఉంది, రాయలసీమలోనే ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగా చెడగొట్టి మళ్ళీ పైపెచ్చు మా మీద మండలం, మా మీద అభండాలు పదే పదే. ఇప్పటికీ డెవలప్ కాలే రాయలసీమ 20 ఏళ్ల నుంచి పడుతున్నాం. మీ అందరూ మాట్లాడు, మీ పొట్ట నింపడానికి మేమంతా మీకు సేవ చేసుకుంటున్నా. ఇంకా